పన్నెండవ అధ్యాయము 50 వాక్యం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12 అధ్యాయము 50 వాక్యం. నా శిష్యుల వైపు చెయ్యి చాపి, నా చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యవాడి నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు. యేసయ్య తల్లి అవ్వాలి, స్తోత్రం. ఎంతమంది రెడీగా ఉంది, నేను యేసు క్రీస్తుకి తండ్రిగా తల్లిగా ఉంటాడా? ఇప్పుడు స్తోత్రం చెప్పిన తర్వాత కూడా స్తోత్రం చెప్పాలి. యేసు క్రీస్తుకి మనం ఇవ్వాలి, తల్లిగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసు క్రీస్తు తల్లిగా ఎలాగ మారాలంటే చాలా విస్తరింపజేసే సమయం లేదు. వెంటనే నేను ఆ వాక్యంలోనికి వెళ్తున్నానండి. స్తోత్రం కలిగిన దాక దేవునికి స్తోత్రం. లూకోస్ వార్త 1 అధ్యాయంలోకి రండి. లూకోస్ వార్త 1 అధ్యాయంలోకి రండి. త్వరగా 1 అధ్యాయంలోకి వచ్చి మీరు చదవవలసిన వాక్యం నేను చెప్తున్నానండి. అదే 30 వదనం చూడండి. 1 అధ్యాయము 30 వదనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడము. యేసయ్య అమ్మ అవ్వాలంటే నీ మరియ అవ్వాలి. యేసయ్య అమ్మ అవ్వాలంటే మరియ అన్న పదానికి అర్థం ఏమనకు తెలుసా? చేదండి. ఆమె యేసయ్య తల్లిగా నీ మారితే నీ జీవితం ఎవరు అర్థం అవ్వలేదు. నీ జీవితం ఎల్లప్పుడు ఏం కలుగుతుంది? ఆమేన్. కలిగిన ఈరోజు కుటుంబంగా వ్యక్తిపరంగా చేరుగా నీ జీవితం కలిసి ఉంటే నీ ఆశయ తల్లిగా మారిపోతుంది. ఈరోజు కొందరి జీవితంలో సంతపడిన జీవితంలో కొన్ని కుటుంబంలో కొన్ని వ్యక్తి వల్ల జీవితంలో జీవితం చేదుందా నీ జీవితంలో? ఆమె రక్షింపబడినప్పుడు చేదే, రక్షింపబడినప్పుడు చేదే, కొనసాగించినప్పుడు చేదే, ఇప్పుడు కూడా చేదే. కానీ భయపడకూడండి, నీ యేసయ్య తల్లిగా మారిపోతుంది. కనుక స్తోత్రం. రెండు యేసయ్య తల్లి అవ్వాలంటే ఏం చెయ్యాలండి? దేవునికి స్తోత్రం. ఆ కిందకి చదవండి, కిందకి చదవడం. 30 ఇప్పుడు చదవడం వాటికి దేవుని వలన నీవు కృప పొంది. ఆమె చెప్పండి. అంటే మరియకి ఏం దొరికిందండి? సోదరం చెప్పాలి, తల్లికి ఏం దొరికిందండి? కృప. నీ జీవితం మళ్ళీ చేతి పెరిగితే అండి. ఏ చేదు ఉంటే నీకేముంది? నోహానికి దేవునికి కృప. అవును కదా, అది కానీ వారు 8 కదవద్దు. నోహకి ఏం దొరికింది? కృప. కొత్త దెబ్బకి వచ్చినప్పుడు మనకి ఎలాగ దొరికిందంటే యోహన్న సువార్త 1:16 కృప వెంపడించి కృప. చేదు కలిగితే భయపడకూడని కృప వెంపడించి కృప దొరుకుతుంది. చేదుగా జీవించిన బిడ్డలు గట్టిగా చెప్పండి, నా మీదకి కృప పడించి. నీకు ఒక్క కృప ఉంటే చాలదండి దేవుడు. అందుకని ఏమేపించాడు? డబ్బులు కుమారుడు పాట పాడేది దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాట పాడారు, ఏం పాట పాడారు? స్తోత్రం. నీ కృప లేని నేను ఆమేన్. ఆమేన్. కృప ఉంటే నీకు చాలు. స్తోత్రం కలిగిన
అంటే రెండు కొన్ని పత్రిక రెండో మధ్య పన్నెండో మధ్య తొమ్మిది మధ్య మీరు చదివితే ఇంటికి వెళ్ళి చదవాలి. అక్కడ చదివితే ఏం రాయబడిందో మీకు తెలుసా? పౌలు గారు ఆయన శరీరం యొక్క వ్యాధి ఉంది, ఆ వ్యాధి కొరకు దేవుడి తల్లి ఎన్ని చుట్టూ ప్రార్థన చేశారు? ఆ ముమ్మారు స్తోత్రం అన్న చెప్పండి గట్టిగా. ఏసయ్య గత సమయం కోటలు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఆమేన్. ఏసయ్య ఎలా చేశారో అదే విధంగా స్తోత్రం. ఆమేన్. అదే పగులు కూడా ఏం చేశారు? ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు, ఏం చెప్పారని నీకు అర్థం అవ్వలేదు సోదరు? నో కృప నీకు, రోగం ఉన్నవాడు, షుగర్ ఉన్నవాడు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాడు, థైరాయిడ్ ఉన్నవాడు, నీ చెప్పాలి రోజు కృప మీద కృప ఉంది. తల్లి అయితే నీకు కృప ఉంది, చాలు ఇంకా చాలు అది ఒకటి అది అది ఉపసమర్పి ఒకటి అదే ముప్పై ఐదో వాక్యం అక్కడ రాయి చేసే అంత అధికారు అమ్మేవారంటే పరిశుద్ధాలు నీ మీద నీ మీదకే తీయాలి, కమ్మాలి. ఆమె ఆదివారం కమ్మడం కాదు, శుక్రవారం కమ్మడం కాదు, ఏసయ్య తల్లి ఆవాలంటే పరిశుద్ధ నీ మీద మాత్రమే కాదు ఇంకా శక్తిని కూడా శక్తి మీద కావాలి, రెండు శక్తి నీ మీద ఉన్నా కాబట్టి నీ ఏసయ్య అమ్మ మారుతుంది ఈ రోజు దేవుడి శక్తిగా మారిన మరియకి దేవుడు చెప్తున్నారంటే ఆ దేవదూతలు చెప్తున్నారు పైనున్న శక్తిని ఏం చేసినా కప్పుకున్నారంటే కవరింగ్ చేస్తున్నారు అన్నమాట. నేను పుల్ల ఏం చేస్తున్నాను ఆత్మ కవరింగ్ లోపల అని అర్థమంటే ఆత్మ నడిపోకుండా ఆత్మలు నడవాలి, ఆత్మలు కప్పుకోవాలి. ఈ నిలబడ సంఖ్య మరణ మారిపోదు కొందరు ఆత్మ కప్పుకున్నారు, కొందరు ఆత్మ ఏం చేస్తున్నారు కప్పుకున్నారు కానీ ఆత్మ నటిపుంది లేదు. ఎలాగ నడవాలి? ఆత్మలు నడవండి, స్తోత్రం కలిగిన ఎలా నడవాలి? ఆత్మలు నడవండి, దేవునికి స్తోత్రం కలిగిన సంఘం ఈ నిలబడ ఆత్మలు ఎలాగ చంపుతున్నారు అదే విధంగా నడవండి. ఆత్మ సంచారం నీ శరీరంలో నీ జీవితంలో జరిగిన ఎందుకు సంఘములు ఈ దినములు ఆత్మ ఏం చేయలేదు కప్పుకోలేదు? ఆర మందిరం రక్షణ పొందరు, మార మనసు పొందరు, ఆత్మ ఏం చేయలేదు కప్పుకొనలేదు, ఆత్మ కప్పుకొనలేదు. దేవునికి సోత్రం దేవుడు సంఘం ఆత్మ కప్పుకోవాలి, నువ్వు కోసం రెండవ ఏడా వాక్యం
తన తొలచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందు నీకేముంటుంది ఏసై అమ్మాయి అయితే అన్ని చోట్ల నీకు స్థలం దొరకదు. ఏసైతే కన్నడానికి చాలా సులభం తిరిగదు కానీ స్థలం దొరకలేదు. ఇంటికి స్థలం దొరకలేదు, సంఘములకి స్థలం దొరకదు. కన్నడానికి ఏం దొరకలేదు. ఏసైకే నీవు కూడా ఏసైకి గర్భం ధరించిన కాబట్టి నీకు కూడా కొన్ని స్థలము తెలిసి తెలిసి నిన్ను ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళగొట్టుతున్నారు. నిన్ను తెలిసి తెలిసి బయటికి వెళ్ళగొట్టినప్పుడు నీ చెప్పాలి, నేను మామూలు వ్యక్తి కాదు. విడిచిపెట్టితే నీకు అర్థమా?
సమయం లేదు. చాలా మందికి ఇప్పుడు కూడా పడే పాటలు అన్ని అదే, నీ ఒక్క రోజు నీ ఆత్మని అనుకో, 3 రోజులు రావాలి. అప్పుడు తల్లి చెప్తున్నారు, అమ్మా నానా నీ వలన నాకేమైంది, దుఃఖం పైన దుఃఖం నీ జీవితం కలిగితే నీ చెప్పు కావాలి ఖడ్గము